వినాయకుని చుట్టూ మూడు ప్రదక్షిణములు చేయటం వలన ఎంత పుణ్యం విఘ్నేశ్వర కుమారస్వాముల మధ్య తామిరువురిలో ఎవరు అధికులమన్న వాదన వచ్చింది ఆ వాదన కాస్త వివాదమైంది ఇద్దరూ ఆది దంపతులైన తమ తల్లి తండ్రికి తమ వివాదాన్ని చెప్పి తీర్చమంటారు దానితో శివపార్వతులు వినాయకునికి కుమారస్వామికి పరీక్ష పెడతారు ఎవరు ముల్లోకాలను మూడుసార్లు ప్రదక్షిణ చేసి ముందుగా తమ వద్దకు వస్తారో వారే అధికులని అర్ధనారీశ్వరులు చెబుతారు అది వినటం ఆలస్యం కుమారస్వామి తన నెమలి వాహనంపై వేగంగా వెళ్ళగా వినాయకుడు తల్లి తండ్రి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తాడు తల్లి తండ్రి చుట్టూ ప్రదక్షిణం ముల్లోకాలను చుట్టిన ఫలం కాన తనే ముందు ముల్లోకాలను చుట్టానని చెబుతాడు వినాయకుడు అందుకే వినాయకుని చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే అన్ని లోకాలను చుట్టూ వచ్చిన ఫలంతో పాటు తల్లి తండ్రి చుట్టూ ప్రదక్షిణ చేసిన పుణ్యఫలము కలుగుతుంది మరో గాథ ప్రకారం తను లావుగా ఉంటానని పైగా తమ్ముడి వాహనం నెమలి కన్నా తన వాహనం ఎలుక వేగంగా వెళ్ళలేదని తల్లిని ప్రార్థిస్తే పార్వతీదేవి పెద్ద కొడుకు మీద ప్రేమతో ఈ పుణ్య రహస్యాన్ని చెప్పిందంటారు కానీ ఆది దంపతులు ధర్మం తప్పరు ఎవరి విషయంలోనైనా వినాయకుడు ధర్మపుణ్య సూక్ష్మాన్ని ఆచరించినందుకే అతడిని అదుకునుగా నిర్ణయిస్తారు అలాగే బ్రహ్మదేవుని పుత్రిక అహల్య విహారార్థమై ముల్లోకాలను ఎవరు ముందుగా ప్రదక్షిణలు చేసి వస్తారో వారికే ఇచ్చి పరిణయం చేస్తానని చెప్పటంతో గౌతముడు గోవు చుట్టూ తిరిగి ముల్లోకాలను చుట్టిన ఫలం పొంది అహల్యను స్వీకరిస్తాడు పొందుతాడు మరికొన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి